Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు దెబ్బకు పార్థసారథి బలైనట్లేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో పాలసీ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అవసరానికి తీయటి మాటలు చెప్పి అవసరం తీరిపోగానే బోడి మల్లన్న పద్ధతిలో తీసి అవతల పారేస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గురించే. పెనమలూరులో టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు కొలుసును పిలిచి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అందుకు కారణాలను కూడా వివరించారు. జగన్ చెప్పిన కారణంతో విభేదించిన ఎమ్మెల్యేకి కోపం వచ్చింది. దాంతో 3 రోజులు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇదే అదనుగా భావించిన చంద్రబాబు ఎమ్మెల్యేకి గాలమేశారు. ఆ గాలానికి కొలుసు తగులుకున్నారు. చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే మాట్లాడి పెనమలూరులో టికెట్ ఖాయం చేసుకున్నారు. అదే విషయం లీకుల రూపంలో వచ్చింది. ఈ లీకులను చంద్రబాబు వదిలేరా, కొలుసు వదిలేరా అన్నది అప్రస్తుతం. ఎప్పుడైతే పెనమలూరులో కొలుసుకు టీడీపీ టికెట్ ఖాయమైందనే విషయం బయటకు పొక్కిందో వెంటనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అలర్ట్ అయ్యారు. పెనమలూరులో తనకే టికెట్ ఇవ్వాలని, అలా కాదని కొలుసుకి ఇస్తే ఏమవుతుందో తర్వాత చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. దాంతో చంద్రబాబు కంగారు పడి చివరకు కొలుసును నూజివేడిలో పోటీ ఇచ్చేయమని చెప్పారు. ఎప్పుడైతే కొలుసుకు నూజివేడి టికెట్ ఖాయమైందని ప్రచారం మొదలైందో వెంటనే అక్కడ టికెట్ ఆశిస్తున్న ముద్రబోయిన వెంకటేశ్వరరావు అలర్ట్ అయ్యారు. తనను కాదని కొలుసుకు టికెట్ ఇవ్వడం ఏంటని చంద్రబాబును నిలదీస్తున్నారు. నియోజకవర్గంలో గోల మొదలైంది. పార్థసారథికి టికెట్ ఇవ్వకూడదని పార్టీ ఆఫీసులో రచ్చ చేస్తున్నారు. చివరికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు దెబ్బకు గందరగోళంలో పడింది కొలుసు మాత్రమే కాదు. ఇప్పటికే టీడీపీలో చేరిన 4 వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవికి ఏం చెప్పి మాయ చేశారో తెలియదు. వాళ్ళంతా జగన్పై తిరుగుబాటు చేసి పార్టీలో కంపు చేసి చివరకు టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆ 4 ఎమ్మెల్యేలకు టికెట్లు అనుమానమే అంటున్నారు. దాంతో ఆ 4లో టెన్షన్ పెరిగిపోతోంది. చేరిన వీళ్లు కాకుండా చేరబోతున్న కొలుసు కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, రక్షణనిధి, ఆదిమూలం లాంటి వాళ్ళు మరికొందరు టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబును నమ్మి టీడీపీలో చేరిన వాళ్ళ పరిస్థితి చూస్తూ కూడా ఇంకా కొందరు చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోందంటే ఏమిటి అర్థం?